వానాకాలంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ తో పాటు శ్వాసకోశ వ్యాధులు వణికిస్తున్నాయి. 3-4 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చిన్నారులు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఆస్తమా, న్యూమోనియా, సిఓపిడి వంటి కేసులు పెరిగాయి. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు పెరుగుతున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఆస్తమా, న్యూమోనియా, సిఓపిడి కేసులు 30-40% వరకు పెరిగాయి. ఈ ఏడాది వింటర్ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు డాక్టర్లు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు. వింటర్లో శ్వాసకోశ వ్యాధులను లైట్ తీసుకోవద్దంటున్నారు. శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ ప్రబలడం అనేది అందులోనూ అండర్ 5 అంటే 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇదే వైరల్ ఇన్ఫెక్షన్ గొంతు నుంచి కిందకి స్ప్రెడ్ అయ్యి ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్నే న్యూమోనియా అంటాం. మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కామన్గా అడ్మిషన్కి కారణమయ్యే ఇన్ఫెక్షన్ న్యూమోనియానే. అది కూడా కామన్గా న్యూమోనియాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ వస్తాయి. బట్ కొన్నిసార్లు బ్యాక్టీరియాలు, న్యూమోకోకల్ అని, హెచ్ఇన్ఫ్లుయెన్జా అని కొన్ని బ్యాక్టీరియాల వల్ల కూడా న్యూమోనియా వస్తుంది. సో మనం కనుక ఇక్కడ మా నిలోఫర్ హాస్పిటల్లో చూస్తే అవుట్ పేషెంట్ అనేది ఎప్పుడు పీడియాట్రిక్ అవుట్ పేషెంట్ సీజనల్గా ఉంటుంది. యూజువల్గా సమ్మర్ మంత్స్లో రిలేటివ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే ఓపీ, ఐపీ కూడా తగ్గుతుంటాయి. బట్ వింటర్ సీజన్లో ఈసారి కొంచెం చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంది కాబట్టి అవుట్ పేషెంట్ సెన్సెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది కామన్గా కూడా ఉంటుంది. సీజనల్గా మాకు అవుట్ పేషెంట్ వర్షాకాలంలో, శీతాకాలంలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అవుట్ పేషెంట్ నియర్గా టోటల్ అవుట్ పేషెంట్ 1500-1300 మధ్యలో నడుస్తుంది. నీలోఫర్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్లో న్యూమోనియా, ఆస్తమా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటు వైరల్ ఫీవర్స్తో కూడా వేలాది మంది చిన్నారులు హాస్పిటల్స్లో చేరుతున్నారు. చిన్నపిల్లల హాస్పిటల్ నీలోఫర్లో వార్డులన్నీ ఫుల్ అయ్యాయి. 1300 వరకు ఓపీ వస్తోంది. డైలీ 1200 మంది చిన్నారులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ రావడంతో బెడ్స్ కెపాసిటీకి మించి చిన్నారులు అడ్మిట్ అవుతున్నారు. న్యూమోనియా కేసుల్లో డెత్స్ కూడా నమోదవుతున్నాయి. న్యూమోనియాతో పాటు కిడ్నీ, హార్ట్తో పాటు దీర్ఘకాలిక రోగాలు ఉన్న చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. సివిఆర్టీని బట్టి వైద్యులను సంప్రదించి హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటున్నారు. మాది టోటల్ ఇన్ పేషెంట్ కనుక మీరు చూస్తే ఎనీ టైం 1200 ఇన్ పేషెంట్స్ ఉంటారు. సో దీనిలో పీడియాట్రిక్ ఇన్ పేషెంట్స్ నియర్లీ 700-800 ఇన్ పేషెంట్స్ ఉంటారు. సో ఇంత అది అంతేకాకుండా మాది ఒక టెర్షరీ రిఫరల్ కేర్ హాస్పిటల్. మాకు ఇక్కడ లోకల్ చిల్డ్రనే కాకుండా వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని వేరే జిల్లాల నుంచి, అలాగే వేరే రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, దూర దూరాల నుంచి కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ హాస్పిటల్లో ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు. సో ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఊపిరి కూడా తీసుకోలేనట్టు, గ్యాస్పింగ్ అంటాం. సో అతి కష్టం మీద ఊపిరి తీసుకునే స్టేజ్లో, ఆ టెర్మినల్ స్టేజ్లో వచ్చే వాళ్ళకి మేము ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి కాపాడలేకపోతుంటాం. అంతేకాకుండా కొంతమంది పిల్లలకి అండర్లయింగ్ కండిషన్స్ ఉంటాయి, కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. సపోజ్ ఒక సివియర్ హార్ట్ డిసీజ్, హార్ట్లో హోల్స్, అది కూడా కాంప్లెక్స్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి న్యూమోనియా వస్తే వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది బ్లడ్ క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి బై బర్తే కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం. సో ఇలాంటి పిల్లలకి న్యూమోనియా వచ్చినప్పుడు వాటి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎంత వెంటిలేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినా కాపాడడం కష్టం అవుతుంది. శ్వాసకోశ వ్యాధులున్న చిన్నారులు స్కూల్కి వెళ్ళి వచ్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. కూల్ వెదర్ ఉన్న సమయంలో పిల్లల్ని బయటకి రాకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకు గోరువెచ్చని ఫుడ్, గోరువెచ్చని వాటర్ తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.